హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ట్రిపుల్ ఐటీ మీద చాలామందికి అవగాహన లేదు. అసలు ఈ ట్రిపుల్ ఐటీ అంటే ఏందో కూడా చాలామందికి అర్థం కాదు. ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి ఏదేదో ఉంటాయి గందరగోళంగా, ఏందబ్బా ఇవన్నీ తలనొప్పి అని అనుకుంటూ అంటారు. ఈ ట్రిపుల్ ఐటి గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అనేసి అని ఈ వీడియో నేను మీకు చేస్తున్నానమ్మా. ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే మనకి ఏం బెనిఫిట్, జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా, ఒకవేళ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు చాలా ఇది ఇంట్రెస్టింగ్ అండ్ బెనిఫిట్ అనిపిస్తే జాయిన్ అవ్వాలంటే ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ట్రిపుల్ ఐటీ అనే అడ్మిషన్ అనేది మీరు 10th తర్వాత, అంటే 10వ క్లాస్, అంటే 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ హై లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైనా వెళ్ళాలి అని అన్నప్పుడు దాంట్లో ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. సార్ మాకు ఇంటర్మీడియట్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, వేరే అదర్ కోర్సెస్ చాలా ఉన్నాయి కదా, ఈ ట్రిపుల్ ఐటీకి ఆ అదర్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏమి అనేసి మీకు డౌట్ అడుగుతారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా, ఫస్ట్ అయితే ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో మీకు కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. చూడండి, ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇది యూజ్ఫుల్, బీటెక్ చేయాలనుకున్న వాళ్ళకి. ఇక్కడ డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. సరే, మీకు ఫస్ట్ పాయింట్ మీకు వచ్చిన డౌట్ ఏమంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది RGUKT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనమాట. ఇవి మొత్తం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మీకు అందరికీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లలో చెప్పున్నాను మన ఛానల్లో, ఇంజనీరింగ్ చేయడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. వాటిలలో మళ్ళీ జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్తాను. చూడండి, 10th కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ చేయాలి అంటే ఇంటరు మనము 2 ఇయర్స్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని 2 ఇయర్స్ చదివితే ఇది ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివితే మీరు ఎంసెట్ ఎగ్జామ్, అంటే ఈఏపి సెట్ అంటారు ఇప్పుడు దాన్ని, ఈ ఈఏపి సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్, ఈ బీటెక్ సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఇట్లా చాలా, అంటే ఈ బీటెక్ కోర్సు ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ 4 ఇయర్స్ చదవాలి. అదే ఇంకొక మార్గం ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఇంకొక మార్గం ఉండదు. ఇదంతా మొత్తము కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో రన్ అవుతూ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా. ఈ ట్రిపుల్ ఐటీ అంటే మనకి ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT అని అంటాం. దీంట్లో ఏమంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కదా, 2 ప్లస్ ఇక్కడ 4 ఇయర్స్ ఉంది కదా, ఈ 4 మొత్తము 6 ఇయర్స్, ఇది కూడా అంతే 2, ఇది ఒక 4, టోటల్ 6 ఇయర్స్. ఇక్కడ ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ అన్నమాట, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని అంటాం దీన్ని. అంటే మీరు ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ రెండు కలిపి ఇక్కడ చదవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఓకేనా. అంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది నథింగ్ బట్ మీకు ఇంజనీరింగ్ కోర్సే, కానీ మీరు 10th కంప్లీట్ అయిన తర్వాత అలానే ఇంటర్మీడియట్ చేస్తూ అక్కడే, ఎక్కడైతే మీరు ఇంటర్మీడియట్ చదివినారో దాంట్లోనే బీటెక్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే డ్యూరేషన్ అనేది సేమ్, ఒకవేళ మీరు 2 ఇయర్స్ అయిన తర్వాత బయటకు రావాలన్నా కూడా వచ్చేయచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట.
అది మీ ఇష్టం అది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. అంటే ఈ IIIT అనేది ఏమంటే, ఇట్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఫర్ డూయింగ్ బీటెక్ అండ్ ఇంటర్మీడియట్. ఇంటరు ప్లస్ బీటెక్ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. కానీ ఏం దీని స్పెషాలిటీ ఏముంది సార్, మేము బయట కార్పొరేట్లో కూడా కాలేజెస్లో కూడా మేము ఇంటర్ చదువుకొని ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ జాయిన్ అవ్వచ్చు కదా. అంటే ఇది ఎందుకోసం అంటే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అండ్ యూనివర్సిటీస్లో సీట్ రావాలి అంటే ఈ ఇంటర్ ఎగ్జామ్ చదివిన తర్వాత ఎంసెట్ ద్వారా పోవడం. ఇది ఏమంటే, మీకు ఆ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఆ లిస్టు RGUKT నాలెడ్జ్ సెంటర్స్, అబౌట్ RGUKT ఈ వెబ్సైటు మీకు RGUKT.in అనే వెబ్సైట్ కొడితే దాంట్లో ఉంటాయి. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటారు మ్యామ్. RGUKT అంటే మీకు ఏమి, దానివల్ల బెనిఫిట్ ఏమి, మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నీట్గా ఇచ్చుంటారు. అంటే నేను ఈ మొత్తం చదవాలి అంటే మీకు ఏమవుతుందంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. దీంట్లో ఈజ్ అటెంప్టింగ్ టు ట్యాకిల్ ది ఇష్యూ ఆఫ్ ఎర్లీస్ వే, ఇక్కడ చూద్దాం మెయిన్ పాయింట్. డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, ఇక్కడ ఉంది చూడండి. ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ RGUKT వాస్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఫార్ ది ఎయిమ్డ్ రూరల్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మెయిన్ ఎయిమ్ అనమాట ఈ RGUKT. రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ ఉంటాయి కదా, అవి రూరల్ ఏరియాస్ అనమాట. ది ఇనిషియల్ గోల్ వాస్ దట్ అట్లీస్ట్ ది టాప్ 1% ఆఫ్ ది రూరల్ గ్రాడ్యుయేట్స్ వుడ్ బి గివెన్ టు ది ఆపర్చునిటీ టు స్టడీ ది RGUKT. ది టాప్ 1% ఆఫ్ రూరల్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ అరౌండ్ 6,000 to 7,000 పర్ ఇయర్. ది 3 campus వుడ్ బి నీడ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ అబౌట్ 36,000 స్టూడెంట్స్ ఫర్ ది 6-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది మొత్తము 36,000 మెంబర్స్ వరకు ఆ క్యాంపస్లో ఉంటారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే అమ్మా, రూరల్ ఏరియాలో ఎవరైతే చదువుంటారో 10th class వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత అర్బన్లో చదివిన వాళ్ళకి ఉంటుందన్నమాట అడ్మిషన్స్. దీంట్లో ఇచ్చే అడ్మిషన్స్లో కూడా ఫస్ట్ రూరల్లో చదివిన వాళ్ళకే, విలేజెస్లో చదివిన స్టూడెంట్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు దీనికి అప్లై చేయాలంటే 8వ తారీఖు నుంచి 8th నుంచి ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి అప్లై చేసుకునేదానికి. ఇక్కడ దీంట్లో ఇంకొక మెయిన్ ఏమంటే చార్ట్, అకాడమిక్ ప్రోగ్రామ్స్. ఇది దాంట్లో మెయిన్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది కదా, 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఏమంటే 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంపీసీ ప్లస్ బైపీసీ అనమాట. మీరు ఎలెక్టివ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. అది బోత్ ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మీకు ప్రీ యూనివర్సిటీ ప్రోగ్రామ్ అని ఒకటి, పోస్ట్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ అని రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి. ఒకటి వచ్చి ఇంటర్మీడియట్, ఇంకొకటి వచ్చి బీటెక్, రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వచ్చి 6 years ప్రోగ్రామ్ అంట. ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది 2 years కోర్సు, ఇంటర్మీడియట్ ఎంపీసీ అండ్ బైపీసీ ఈక్వలెంట్ అనమాట. అది మరి మీరు ఎక్కడైతే బయట ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ చదువుతారు కదా, సేమ్ అలానే ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇక్కడ కరికులంలో చూపిస్తాను చూడండి. పిఈసీ కోర్స్ స్ట్రక్చర్ అనేది కదా, దాన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్గా. ఏమేమి అంటే ఫస్ట్ ఇయర్లో ఏమేమి సిలబస్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఏముంటాయి, నెక్స్ట్ ఈ 2 years అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఇయర్, ఇక్కడ ఫస్ట్ ఇయరు
సెమిస్టర్ వన్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ల్యాబ్, అండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది లాంగ్వేజ్గా ఉండేది. అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడిషనల్గా చూడండి, ఐటీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇది ఇంటర్మీడియట్లోనే ఫండమెంటల్స్, కంప్యూటర్స్ ల్యాబ్ ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఆప్షనల్గా ఒకవేళ మీరు తీసుకోవాలంటే బైపీసీకి రిలేటెడ్గా బయాలజీ కూడా తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ కోర్స్ అనమాట. మీరు బైపీసీ కూడా చేయాలనుకునే ఎంపీసీ కమ్ బైపీసీ. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ సెమిస్టర్ అని ఉంటుంది, అంటే సెమిస్టర్ సిస్టమ్ అనమాట. మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ బయట కాలేజెస్లో ఎలా ఉంటాయి, ఇయర్ సిస్టమ్ ఉంటుంది, ఇయర్ మొత్తం కలిపి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఇయర్కి టూ సెమిస్టర్స్గా డివైడ్ చేస్తుంటారు. ఇది ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ అనమాట. దీంట్లో చూడండి ఎక్స్ట్రాగా మీకు ఓపెన్ ఆఫీసు, లాటెక్స్ ల్యాబ్, ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్, ఐటీ ఫౌండేషన్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేటివి ల్యాబ్ అనేది యాడ్ అయి ఉంటాయి. అండ్ ఆప్షనల్గా మీరు బయాలజీ కూడా చేసుకోవచ్చు, అంటే బైపీసీ కూడా, బోత్ ఎంపీసీ కమ్ బైపీసీ అనమాట. దట్ ఈజ్ అన్ ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఎందుకు వస్తుంది ఇది, సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఇంకా చూడండి, మళ్ళీ సెకండ్ ఇయర్లో వెబ్ డిజైనింగ్, హెచ్టిఎంఎల్, ఇవి అడిషనల్ అనమాట. ఏం సార్ మన IIITలో ఇంటిగ్రేటెడ్ ఇంటరు ప్లస్ బీటెక్ చేయడం వల్ల, 6 ఇయర్స్ కోర్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇదే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ ఫౌండేషను ఇంటర్ లెవెల్లోనే మీకు వస్తుంది, అది ఎక్స్ట్రా బెనిఫిట్. ఇది సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ అనమాట. దాంట్లో అంటే సబ్జెక్ట్స్ అనేటివి మీకు మామూలు ఇంటర్మీడియట్ కంటే కూడా ఎక్కువగా ఇంకా డెప్త్గా అనేది ఇక్కడ నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది 2 ఇయర్స్ కోర్స్ మాది. ఇదేది ఈ కోర్స్ ఏదంటే, మీరు బీటెక్ జాయిన్ కాకముందే వచ్చే ఇంటర్మీడియట్ కోర్స్, ప్రీ యూనివర్సిటీ కోర్స్, పియూసి, నథింగ్ బట్ మనం దీన్నే ఇంటర్ ఎంపీసీ బైపీసీ అని అంటాం కదా, అదే ఇక్కడ ఈ IIITలో దాన్ని ఏమంటాం అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటాం. అంటే బీటెక్ జాయిన్ కాకముందు చేసే 2 ఇయర్స్ కోర్స్ అనమాట ఇది, ఓకేనా. దాని తర్వాత ఏది ఏదైతే 2 ఇయర్స్ కోర్స్ పియూసీ కోర్స్ అయిపోతుందో, అది అయిన తర్వాత మీరు అక్కడే సేమ్ క్యాంపస్లో అదే కాలేజీలోనే, అక్కడ ఎన్ని క్యాంపస్లు ఉన్నాయో కూడా నేను చూపిస్తాను మీకు, మన స్టేట్లో సేమ్ క్యాంపస్లోనే మళ్ళీ మీరు ఎటువంటి ఈ ఎంసెట్లు, ఆ ఎగ్జామ్స్, జేఈఈ మెయిన్స్ అవన్నీ ఏం రాయకుండానే మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పియూసీలో వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని మీకు కెమికల్ ఇంజనీరింగ్ కావాలా, సివిల్ ఇంజనీరింగ్ కావాలా, కంప్యూటర్ సైన్స్, మీ ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ కోర్స్, మెకానికల్ కావచ్చు, ఈ కోర్స్ అనేది మీరు బీటెక్ అక్కడే కంబైన్గా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇవి అక్కడ ఉండే కోర్సెస్. నెక్స్ట్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్యాంపస్ అనేది మనం చూద్దాము. ఈ IIIT క్యాంపస్ విజన్ అకాడమిక్స్, చూడండి ఆర్జియుకేటి నూజివీడ్ క్యాంపస్ ఒకటి, ఆర్జియుకేటి అంటే ఇడుపులపాయ ఒకటి, నెక్స్ట్ ఆర్జియుకేటి శ్రీకాకుళం క్యాంపస్ ఒకటి, ఆర్జియుకేటి ఒంగోలు క్యాంపస్, మొత్తం 1, 2, 3, 4 ఉన్నాయి కదా. మీరు ఈ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, ఇక్కడ వచ్చి మీరు ఏ క్యాంపస్ గురించి డీటెయిల్స్ కావాలో ఆ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ క్యాంపస్ విత్ వీడియో నూజివీడ్ క్యాంపస్ ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే మీకు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకొకటి ఏమంటే మన స్టేట్లో ఉన్న టాప్ మోస్ట్ నాలెడ్జ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది చాలా హెల్తీ కాంపిటీషన్ విత్ హైలీ టాలెంటెడ్ పీపుల్స్తో మీరు డైలీ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ యాటిట్యూడ్ కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ కూడా మీకేముందంటే చాలా బాగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే టాపర్స్ అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు హార్డ్ వర్కర్స్ అనమాట. వాళ్ళతో పాటు మీరు ఉంటే కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ కూడా బాగా బ్రైట్గా
అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ చదివిన స్టూడెంట్స్ని ఎందుకు తీసుకుని వెళ్తారంటే, స్టేట్లో ఉన్న టాపర్స్ అందరూ కూడా ఆఫ్టర్ టెన్త్ ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది ఇక్కడికి వచ్చే చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ సీట్ రావడం అనేది మీకు టెన్త్లో వచ్చిన మార్క్స్ని బట్టి. ఇంకొకటి ఏమంటే, మీరు రూరల్ ఏరియాలో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. టౌన్లో అర్బన్లో చదివిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి, ఏంటంటే మున్సిపాలిటీ అలా అర్బన్లో చదివిన వాళ్ళకి కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ సీట్లు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ టెన్త్ క్లాస్ మార్క్స్ని బట్టే ఉంటుంది మా అడ్మిషన్ అనేది. మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మీకు క్యాస్ట్ బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా ప్లే చేసి చూడండి. ఒక్కొక్క క్యాంపస్ది మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇడుపులపాయ క్యాంపస్. మనకి కడప నుంచి పులివెందల వెళ్ళే రూట్లో మీరు ఇది చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. రాయలసీమలో మీకు నియర్ బై వాళ్ళకైతే ఇది దగ్గరగా ఉంటుంది ఇడుపులపాయ. ఇది కూడా చాలా ఎక్సలెంట్ క్యాంపస్. ఒంగోలు క్యాంపస్ అక్కడున్న బ్రాంచెస్, అంటే బీటెక్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఉంటాయి. ఓకేనా, నాకు తెలిసైతే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింటుంది అనుకుంటా. IIIT అంటే ఏమి అనేది చాలామందికి డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింటుంది. ఏమంటే, టెన్త్ తర్వాత మీరు బీటెక్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు, అంటే గవర్నమెంట్ మొత్తం క్యాంపస్ అమ్మా, అంటే అక్కడే ఫుడ్డు అకామిడేషన్ అంతా కూడా అక్కడే ఉంటాయి. మీకు ఒక పర్ ఇయర్లో ఓన్లీ మీకు ఫెస్టివల్స్కి మాత్రమే మీకు హాలిడేస్ ఇస్తారు. త్రూ అవుట్ మిగతా రిమైనింగ్ ఇయర్ అంతా కూడా మీరు అక్కడే క్యాంపస్లోనే ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నీట్గా వాడు మెన్షన్ చేస్తున్నారు చూడండి. టు ది యూనివర్సిటీ అట్ ఎర్లియస్ట్ స్టేజ్. ఈ ప్రీ యూనివర్సిటీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ అని చెప్పినాం కదా, ఈ డిగ్రీ ప్రోగ్రామ్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ 6 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈచ్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెమిస్టర్స్ ఆన్ ది ప్రిస్క్రైబ్డ్ రిక్వైర్డ్ ది ప్రోగ్రామ్. ఇది డిగ్రీ ప్రోగ్రామ్, ప్రీ యూనివర్సిటీ ప్రోగ్రామ్. బీటెక్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ గివెన్ బిలో. ఎంప్లాయ్మెంటు, ట్యూషన్ ఫీజు చూడండి. యాజ్ ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ యూనివర్సిటీ, ది ట్యూషన్ ఫీజ్ అట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆర్ హైలీ సబ్సిడైజ్డ్ బై ది ఏపీ గవర్నమెంట్. ది యాన్యువల్ ఫీజ్ ఫర్ ఏపీ స్టూడెంట్ ఫర్ ది ఫస్ట్ 2 ఇయర్స్ ప్రీ యూనివర్సిటీ ప్రోగ్రామ్కి చూడండి 36,000. దిస్ ఇన్క్లూడ్ ట్యూషన్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. మొత్తము హాస్టల్లో ఫుడ్డు అకామిడేషను అంతా కలిపి 36,000 మా 36,000 పే చేస్తే మీకు మొత్తం ఫుడ్డు మొత్తము ఇంటర్మీడియట్ అంతా కూడా 2 ఇయర్స్కి కలిపి ఇది అంటే పర్ ఇయర్కి 18,000 మాత్రమే ఫీజు అవుతుంది. ఓకే, ఇంకా లైఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ క్యాంపస్ దీంట్లో చూడండి. ఓన్లీ 6 వీక్స్ ఆఫ్ వొకేషన్ ఈజ్ పర్మిటెడ్. ఒక అదే అంటే 6 వీక్స్ ఉండదు, 1 వీక్ ఇన్ దసరా, 1 వీక్ డ్యూరింగ్ సంక్రాంతి అండ్ 4 వీక్స్ అనేది సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఇది 2 ఇయర్స్లో ఆల్ ఎడ్యుకేషన్. ఇంకా మీకు డైలీ చూడండి టు కీప్ అప్ విత్ ది ప్రోగ్రామ్ అండ్ లైఫ్ ఇన్ జనరల్ టైమ్స్ ఉంటాయి. అపార్ట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఫస్ట్ 2 ఇయర్స్ ఆల్ స్టూడెంట్స్ వుడ్ అటెండ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఈచ్ మార్నింగ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్. ది డైలీ అకాడమిక్ ప్రోగ్రామ్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ 4 పీరియడ్స్ ఆఫ్ జస్ట్ లెస్ దాన్ 2 అవర్స్ డ్యూరేషన్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. డ్యూరింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత దెర్ విల్ బి ఏ ప్రోగ్రామ్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ మీద ప్రోగ్రామ్, రీడింగ్,
రీడింగ్ క్లాసిక్ అండ్ వ్యూయింగ్ సెలెక్టెడ్ మూవీ ప్రోగ్రామ్ ఫ్రమ్ 7:30 to 10:30 PM. దిస్ విల్ బి మోర్ రిలాక్సింగ్ అండ్ క్వైట్ లెర్నింగ్ టైమ్. ఇంకా ఇక్కడ షెడ్యూల్ అనేది సపరేట్ సెక్యూర్ హాస్టల్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంది. 30% ఆఫ్ టైమ్ ఈజ్ డివోటెడ్ టు సాఫ్ట్ స్కిల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్. 30% ఆఫ్ ది టైమ్ అంతా కూడా అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే ఇది ఎక్సలెంట్గా ఉండే మధ్యలో సీట్ రావడం అనేది చాలా కష్టం. అంటే మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ అని వస్తుంది. బట్ వన్స్ కానీ మీకు కానీ అక్కడ కానీ సీట్ కానీ వస్తే AAAT ఇంకా మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్టే. అంత ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఆ వే ఆఫ్ సిలబస్ స్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా. అంటే స్టూడెంట్కి ఏంటంటే బహాడింగ్ సిస్టమ్ లేకుండా, అంటే వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండర్స్టాండింగ్ కానీ, వే ఆఫ్ మెథడాలజీ దేర్ అప్లయింగ్ ఇన్ ది టీచింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండదు. అంటే AAAT సీటు రావడం అనేది కదా, అంటే మనము చాలా 10th కానీ మంచి మార్క్స్ తెచ్చుకోవుంటే మీకు సీట్ అనేది ఈజీగా వస్తుంది. ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను మీకు ఆ డౌట్స్ని క్లారిఫై అనేది చేస్తాను మ్యామ్. మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి వాళ్ళు నోటిఫికేషను ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 8th నుంచి ఓపెన్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్కి. 8th ఆన్లైన్లో మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోండి. అంటే అది ఎలా అప్లై చేయాలంటే, ఆ సైట్లోకి మీరు కానీ వెళ్ళి, అంటే ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, ఏపీ ఆన్లైన్ సెంటర్స్లన్నా వెళ్ళి అప్లై చేసుకోండి, లేదా మీరే ఓన్గా ఇంట్లో నుంచి సిస్టమ్ కానీ ఉంటే అప్లై చేసుకోవాలంటే గూగుల్లో వెళ్ళేసి RGUKT అడ్మిషన్స్ అనుకుంటున్నారంటే RGUKT అడ్మిషన్స్ ప్రస్తుతానికి అంటే 8th ఓపెన్ అంటారు. ఈరోజు ఇంకా ఓపెన్ కాలేదు. 8th మీకు ఏమవుతుందంటే ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ కానీ మీరు ఇచ్చినట్లయితే, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసిన స్టూడెంట్స్ అంతా ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి మిమ్మల్ని కౌన్సిలింగ్కి ఇన్వైట్ చేస్తారు. కౌన్సిలింగ్కి ఇన్వైట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో, క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేటు, టీసీ, 10th క్లాస్ మార్క్ లిస్టు, మీ ఒక ఫోటోలు, ఒక 4 ఫోటోలు ఇవి కానీ అక్కడ తీసుకొని వెళ్ళేటి ఒరిజినల్ తీసుకొని వెళ్తే మీకు అక్కడ సీట్ అని మీ ర్యాంక్ ప్రకారము ఇన్వైట్ చేసి మీకు అక్కడ సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్ అమ్మ. సో మీరు ఫ్రెండ్స్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఓపెనింగ్ డేట్ అయితే 8th ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకో ఉంటారో, 6 ఇయర్స్ కోర్స్ ఇంటరు ప్లస్ బీటెక్ రెండు కలిపి ఒకే క్యాంపస్లో, అది దట్టు గవర్నమెంట్ క్యాంపస్. ఇదంతా గవర్నమెంట్ రన్ చేసే క్యాంపస్. జస్ట్ లైక్ మీకు గురుకుల పాఠశాలలు APRJC ఎలా ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా బీటెక్కి అండ్ ఇంటర్మీడియట్కి ఇంటిగ్రేటెడ్ కోర్స్ RGUKT అనేసి అంటాం. దీన్నే AAAT అనేసి అంటూ ఉంటారు చాలామంది. ఆ AAAT సీట్ రావాలంటే మీది ఇక్కడ 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. ఇది ఉంది కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో 8th నుంచి అప్లై చేస్తే మీ మార్క్స్ని బట్టి మిమ్మల్ని కౌన్సిలింగ్కి ఇన్వైట్ చేస్తాను మ్యామ్.